కూడా చాలా సంతోషంగా ఉంది. మాక్లూర్ మండలానికి కానీ ఎక్కడికి కానీ వస్తే ఏమవుతుందంటే కార్యక్రమాలు చేసి కొబ్బరికాయలు కొట్టించి పంపిస్తున్నారు. తప్పితే ఇట్లా మన కార్యకర్తలందరినీ మన ఎంపీటీసీలను కానీ మన జెడ్పీటీసీలను కానీ మన మహిళా నాయకురాళ్ళను కానీ కలిసే అవకాశం తక్కువ ఉంటుంది. కానీ ఈరోజు ఆత్మీయ సమ్మేళనం అంటే మన వాళ్ళందరినీ ఆత్మీయంగా పలకరించుకునేటటువంటి ఒక మంచి అవకాశం. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు, సోదరులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, కేసీఆర్ గారికి చిన్న కొడుకు లాంటి మా జీవన్ రెడ్డి గారికి సోదరుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన కార్మిక శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు, పెద్దలు, మల్లారెడ్డి గారు హైదరాబాద్ నుండి మన మాక్లూరు ప్రజల్ని కలవడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నానన్న. అట్లానే మన మండలి చైర్మన్, వైస్ చైర్మన్ గారు గౌరవనీయులు మాకు పార్లమెంట్లో కూడా మాతో పాటు బెంచ్మేట్గా ఉన్నారు. తర్వాత ఎమ్మెల్సీగా కొన్ని రోజులు బెంచ్మేట్గా ఉన్నారు. తర్వాత వారిని వేదిక ఎక్కించి వైస్ చైర్మన్ చేసినాము. ఇప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి అన్న పెద్దలు బండా ప్రకాష్ ముదిరాజు గారికి, అదేవిధంగా స్థానిక నాయకులు మాక్లూరు ముద్దుబిడ్డ అన్న గౌరవనీయులు జెడ్పీ చైర్మన్ గారు విఠలరావు గారికి, మధుశేఖర్ అన్న గారికి, అట్లానే అక్క మన చైర్మన్ గారు ఆకలి లలితమ్మ గారికి, జీవన్ రెడ్డి గారి అర్ధభాగం మా మరదలు రజితమ్మ, పాపం మన ఎమ్మెల్యే గారి కానీ ఎక్కువ తిరుగుతుంది ఆమె అన్ని ఊర్లు తిరిగి, లేడీస్ అందరినీ కూడా కలుపుకొని పనిచేస్తూ ఉంటుందమ్మా. మీకు సింహభాగం ఉంటుంది జీవన్ రెడ్డి గారి గెలుపులో, కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే తమ్ముడు రాజారాం యాదవ్ గారు, అట్లానే మన లక్కీ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి అన్నగారు, అట్లానే అలీంబాయ్ గారు మన సోదరులు మస్తా ప్రభాకర్ గారు, ఎంపీపీ గారు రజనీష్ గారు, అట్లానే శ్రీనివాస్ గారు, మన గోటపాటి నరసింహనాయుడు గారు, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి అన్న ఎల్ఎంఈ రాజేశ్వర్ గారు, సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గౌడ్ అన్నగారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పిఎస్సిఎస్ చైర్మన్లు అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులు అందరికన్నా ఎక్కువగా మా ఆడబిడ్డలకి సెల్యూట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆకలి అవుతుంది, ఎండ కొడుతుంది, మధ్య మధ్య సల్లా మంచినీళ్ళు వస్తున్నాయి. కానీ ఇవాళ మాట్లాడుకునేది ముఖ్యమైన విషయం కాబట్టి దయచేసి అందరం ఇంకొంచెంసేపు కూడా సైలెంట్గా ఉండి మల్లన్న మాట్లాడేంతవరకు కూడా ఓపికగా వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లానే మాక్లూరు మండలం అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కేసీఆర్ గారితో అండగా నిలబడ్డటువంటి మండలం. ఇక్కడ ఉన్నటువంటి మంది ఎంతోమంది సీనియర్ నాయకులు, ఇప్పుడు మాక్లూరు సర్పంచ్ గారు ఉన్నారు అశోక్రావు గారు, మొదటి నుంచి అశోక్రావు గారు, రమాదేవి గారు ఇద్దరు కూడా